హలో ఫ్రెండ్స్ నేను మీ దీపను ఈరోజు చరిత్రకు సంబంధించిన కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ మీకు చెప్తాను ఇవి గ్రూప్ ఎగ్జామ్లో మీకు చాలా సహాయపడతాయి లిపి ఉండి మనం చదవడానికి వీలు కాని యుగాన్ని ఏమంటారు ఆన్సర్ ఫోటో హిస్టరీ మట్టితో కూడిన ఇటుకల నిర్మాణం ఏ సంస్కృతికి చెందింది ఆన్సర్ బాలుచి సంస్కృతి సింధు నాగరికత కాశ్మీర్లోని ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉందని చరిత్రకారులు అభిప్రాయం ఆన్సర్ మాండ హరపట్ ఏ నది పరిసర ప్రాంతాల్లో బయటపడింది ఆన్సర్ రావి జప్పర్ చేర్ అనే ఇసుక జాతి రాళ్ళను చేసిన పరికరాలు ఏ యుగానికి చెందినవి ఆన్సర్ మధ్యరాతి యుగము సింధు నాగరిక కాలంలో స్వస్తిక్ చిహ్నం ఏ దేవత ఆరాధనకు గుర్తు ఆన్సర్ సూర్యుడు తొలి వేదకాలం నాటి ముఖ్య దేవత ఎవరు ఆన్సర్ ఇంద్రుడు వేదకాలంలో పురంధరుడు అని పేరు ఎవరికి ఉంది ఇంద్రుడు మలి వేదకాలం నాటి బంగారు నాణ్యం పేరు ఏంటి నిష్కా ఆస్కిని అని ఋగ్వేద కాలంలో ఏ నది పేరు ఆన్సర్ చీనాబ్ ఏ కాలంలో నుంచి ఒక ప్రత్యేక వర్గంగా చూడడం ప్రారంభమైంది ఆన్సర్ గుప్తుల కాలము గౌతమ బుద్ధుడు చూసిన నాలుగు దృశ్యాల్లో మొదటి దృశ్యం ఏది ఆన్సరు ముసలివాడు ధ్యానం ద్వారా మోక్షం పొందవచ్చునని భావించిన మతశాఖ ఏది మహాయానం జేనులు తమ మత సిద్ధాంతంను ఏ భాషలో ప్రచారం చేశారు అర్థమగాది కునిక అనే పేరుతో ప్రసిద్ధి చెందిన గౌతమ బుద్ధునికి సమకాలికుడు అయిన రాజు ఎవరు ఆన్సర్ అజాతశత్రువు పటలీపుత్ర నగర నిర్మాత ఎవరు అజాతశత్రువు ఆన్సర్ అజాతశత్రువు బానిసత్వం గురించి మొట్టమొదటిసారిగా ఏ వేదంలో ఉన్నట్టు కనుగొన్నారు అధర్వవేదము ఆన్సర్ అధర్వవేదముల కాలంలో రాజ్యభాష ఏది అర్ధమగాది అశోకుని మూడు గృహ శాసనాలు ఎక్కడ కనుగొన్నారు ఆన్సర్ బరాబర్ కుండలు కళింగ యుద్ధం గురించి ఏ శాసనాల్లో అశోకుడు రాయించాడు ఎనిమిదవ శిలా శాసనం కాలంలో సామ్రాజ్యాన్ని ఎన్ని రాష్ట్రాలుగా వివరించారు ఆన్సర్ నాలుగు రాష్ట్రాలుగా శాసనాలను మొట్టమొదట పద్దెనిమిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో ప్రపంచానికి తెలిపి తెలియజెప్పిన జేమ్స్ ప్రిన్స్ ఏ దేశస్థుడు ఆన్సర్ జర్మనీ రెండు సముద్రాల మధ్య ప్రాంతం ప్రాంతాన్ని జయించినవాడు బిందుసారుని గురించి పెరుగున్న చరిత్రకారుడు ఎవరు ఆన్సర్ తార్నాథ్ అశోకునితో స్నేహ సంబంధాలున్న ఆంటీ యేకస్ చక్రవర్తి ఏ దేశస్తుడు సిరియా ప్రజలందరూ సిరియా ప్రజలందరూ నా పిల్లలు అని అశోకుడు ఏ శిలాశాసనంలో చెప్పాడు నాలుగవ రాతి శిలాశాసనము మౌర్యుల కాలంలో సన్నిధాత దేనికి అధికారి ఆన్సర్ కోశాధికారి భారతదేశంలో మొదట బంగారు నాణ్యంలను విడుదల చేసింది ఎవరు ఆన్సర్ ఇండో గ్రీకులు సంఘం అనే ప్రాచీన తమిళ పదం దేనితో ముడిపడి ఉంది ఆన్సర్ కౌల సమూహం పూహార్ పట్నం ఇప్పటి పేరేమిటి ఆన్సర్ కావేరిపట్నం సంఘం కాలంలో ముఖ్య ఆరాధ్య దేవుడు ఎవరు ఆన్సర్ సుబ్రహ్మణ్య స్వామి ప్రాచీన కాలం నాటి అరికమేడు ఓడరేవు ఏ ప్రాంత సమీపంలో ఉంది ఆన్సర్ పుదుచ్చేరి భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం ఏది గిర్నార్ ఆన్సర్ గిర్నార్ గాంధార శిల్పకళ ఎవరి కాలంలో వృద్ధి చెందింది ఆన్సర్ కనిష్కుడు కనిష్కుడు నాలుగవ బౌద్ధమత సమావేశం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశాడు ఆన్సర్ కాశ్మీర్ విక్రమాశక యుగం ఎప్పుడు మొదలయ్యింది క్రీస్తు శకం యాభై ఎనిమిది శక సంవత్సరం ప్రారంభమైంది క్రీస్తు శకం డెబ్బై ఎనిమిది ఇండియన్ నెపోలియన్గా వర్ణించింది ఎవరు ఆన్సర్ విఎస్ స్మిత్ కవిరాజు బిరుదు పొందిన గుప్త చక్రవర్తి ఎవరు ఆన్సర్ సముద్రగుప్తుడు పాహియాన్ చైనా యాత్రికుడు ఏ రాజు కాలంలో భారతదేశానికి వచ్చాడు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు తన కాలంలో బంగారు నాణ్యాలపై సింహం గుర్తు వేయించిన వారు ఎవరు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు రాజు నెమలికి మేత వేస్తున్నట్టుగా ఉండే బంగారు నాణ్యం ఏ గుప్తరాజు ముద్రించాడు ఆన్సర్ కుమారగుప్తుడు అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏ రాజుకు సంబంధించినది ఆన్సర్ సముద్రగుప్తుడు మొహరోలి ఇనుప స్థూపం ఢిల్లీకి సమీపంలో ఏర్పాటు చేసిన రాజు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు రెండవ పులకేశం పులకేశ మహారాజు మొదటి మహేంద్ర ఏ యుద్ధంలో ఓడించాడు ఆన్సర్ పుల్లలూరు చిత్రకార పులి బిరుదు పొందిన పల్లవరాజు ఎవరు ఆన్సర్ మొదటి మహేంద్ర వర్మ తీర దేవాలయాలన్నీ నిర్మించిన పల్లవరాజు ఎవరు ఆన్సర్ రెండో నరసింహవర్మ ఐవోలు శాసనం ఎవరికి సంబంధించినది ఆన్సర్ రెండవ పులకేశి గుప్తుల కాలంలో పన్ను దేనిపై విధించేవారు ఆన్సర్ నీటిపై గుప్తుల కాలంలో మొత్తం ఎన్ని శాసనాలు వెలుగులోకి వచ్చాయి ఆన్సర్ ఇరవై నాలుగు శాసనాలు శంకరాచార్యుడు ఏ పల్లవరాజుకు సమకాలికుడు ఆన్సర్ దంతివర్మ మహాబలిపుర్ణముని నిర్మించింది ఎవరు ఆన్సర్ మొదటి నరసింహవర్మ బ్రహ్మణుల కాలంలో భూమిని దానం చేసిన మొదటి రాజవంశం ఏది ఆన్సర్ శాతవాహన్లు భారతదేశానికి పశ్చిమ ఆసియా గుండా సముద్ర మార్గాన్ని కనిపెట్టింది ఎవరు ఆన్సర్ షిపోలస్ భారతదేశంలో ఈ రాజు కాలంలో భూస్వామ్య విధానం ఏర్పడింది చిత్రకారుల అభిప్రాయం ఆన్సర్ హర్షుడు అరబ్బీ యాత్రికుడు సులేమాన్ ఏ రాజు ఆస్థానంలోకి వచ్చాడు ఆన్సర్ భోజ విక్రమశీల విశ్వవిద్యాలయం నిర్మించిన వారు ఎవరు ఆన్సర్ ధర్మపాల రాష్ట్రకుట రాజ్య రాజధాని ఏది ఆన్సర్ ఎల్లోరా రాష్ట్రకుట వంశస్థాపకుడు ఆన్సర్ దంతిదుర్గుడు రాష్ట్రకుట రాజ్య చివరి పాలకుడు ఎవరు ఆన్సర్ రెండో కర్క దేశావతార దేవాలయం ఎల్లోర్ నిర్మాత ఎవరు ఆన్సర్ దంతిదుర్గ ఎల్లోర నుంచి మల్కైడ్కు రాజధానిగా మార్చిన రాష్ట్రకూట రాజు ఎవరు ఆన్సర్ రెండో కృష్ణుడు ఎల్లారలోని కైలాసనా దేవాలయ నిర్మాత ఎవరు ఆన్సర్ మొదటి కృష్ణుడు కొనార్క్లోని దేవాలయ నిర్మాత ఎవరు ఆన్సర్ గంగేయులు ప్రసిద్ధ కవి రాజశేఖరుడు ఏ రాజు కాలంలో నివసించాడు ఆన్సర్ మహిపాల చోళుల గ్రామీణ పాలన గురించి తెలియజేసిన శాసనం ఏది ఆన్సర్ ఉత్తరమోరూరు కాశ్మీర్ సింహాసనాన్ని అధిష్ఠించిన రాణి దిట్ట ఏ వంశానికి చెందినది ఆన్సర్ లాహోర్ కాశ్మీర్ను పాలించిన ముక్తిపీడ లలితాదిత్య ఏ వంశస్థుడు ఆన్సర్ కర్కోటక అత్యధిక ప్రాచీన విశ్వవిద్యాలయం ఏది ఆన్సర్ తక్షశీల నలంద విశ్వవిద్యాలయం స్థాపించిన వారు ఎవరు ఆన్సర్ హర్షుడు తన నాణ్యాలపై వీణ గుర్తు గల బొమ్మలను ముద్రించి వీణ వాయిద్యాలపై తనకు గల అభిమానం చాటి చెప్పిన గుప్తరాజు ఎవరు ఆన్సర్ సముద్రగుప్తుడు ఏడవ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలోని ప్రముఖిత గల హిందూ దేశ చక్రవర్తి ఎవరు ఆన్సర్ హర్షుడు పన అనే నాణ్యం ఎవరి కాలం నాటిది ఆన్సర్ మౌర్యుడు అనే పదం దేనికి సంబంధించింది ఆన్సర్ ధాన్యం ఘటికలు అంటే ఏమిటి ఆన్సర్ ప్రాంచీన హిందూ విద్యా సంస్థలు భారతదేశంలో తొలిసారిగా ప్రవేశించిన చైనా యాత్రికుడు ఎవరు ఆన్సర్ పాహియాన్ గుప్తరాజులు భూమి శిస్తును ఎంత విధించారు ఆన్సర్ పదిహేను శాతం సంఘం సమావేశాలు పాండ్యరాజుల కాలంలో మొత్తం ఎన్ని జరిగాయి ఆన్సర్ మూడు గుజరాత్లో అనుకున్న తాజా హరప్ప స్థలం ఏది ఆన్సర్ కుంతసి కౌటిల్యుని అర్థశాస్త్రము ఆన్సర్ రాజకీయ శాస్త్రగంధము యుగంలో శాతమాన అనే అధికారి ఎవరు ఆన్సరు పనులు వసూలు చేసే అధికారి ఉపవేదాలు ఎన్ని ఆన్సర్ నాలుగు జైన మతంలో ఒకటవ తీర్థకరుడు ఎవరు ఆన్సర్ వృషభనాథుడు త్రిపీఠకాలు భాగంగా కలిగిన మతం ఏది ఆన్సర్ బౌద్ధ మతము పాలన అంతమైన ఏ సంవత్సరము ఆన్సర్ క్రీస్తుపూర్వము నూట ఎనభై ఏడు శాతవాహన కాలంలో అతి ముఖ్యమైన పశ్చిమ తీరం ఏది ఆన్సర్ బరుకచ్చ యుగంలో కనుగొనబడింది ఆన్సర్ యుగము కుండలు ఏ యుగంలో తయారు చేయబడినవి ఆన్సర్ నవీన శిలాయుగము వంట ఎముకలు ఏ ప్రదేశంలో బయటపడ్డాయి కాళీబంగన్ భారతదేశంలో అత్యధికంగా సింధు స్థావరాలు బయటపడ్డ ఏది గుజరాత్ హరప్ప పాత్రలు ఏ రంగులో కలవు ఆన్సర్ ఎరుపు పసుపు నలుపు నిరుక్త ఏ వర్గానికి చెందిన గ్రంథము ఆన్సర్ వేదాంగాలు వేదాలలో ఏ ధాన్యాన్ని యువ అని పిలుస్తారు ఆన్సర్ బార్లీ గౌతమ బుద్ధుడు ఏ భాషలో జ్ఞానబోధన చేశాడు ఆన్సర్ పాలి గౌతమ బుద్ధుని తొలి గురువు అలారకలమ జైన తత్వాన్ని ఏమంటారు ఆన్సర్ సాద్వాదం కాశ్మీరు మౌర్య సామ్రాజ్యంలో ఉందని తెలిపే ఆధారం ఏది ఆన్సర్ రాజతరంగిణి నాణ్యాలపై సముద్రగుప్తుడు లిఖించుకున్న విరుద్ధి ఏది పరాక్రమంగా శుని ఆస్థాన కవి ఎవరు ఆన్సర్ బాణుడు పణిగిరి ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ నల్గొండ చరిత్రకు సంబంధించిన క్వశ్చన్లు ఇవ్వండి మరికొన్ని విషయాలు మరో చరిత్ర టూలో మీకు వివరిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్